హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నా కిచెన్ క్లాత్స్ క్లీనింగ్తో అనమాట. కిచెన్ క్లాత్స్ వీలైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే క్లీన్ చేయాలి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన బట్టలు అయితే ప్రతిరోజు అందరూ వాషింగ్ మిషన్లు వేస్తారు, కానీ కిచెన్ క్లాత్స్ ఇవన్నీ ఏడో మర్చిపోతూ ఉంటారు. నేనైతే వాషింగ్ మిషన్లో వేస్తాను ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనమాట. అప్పుడప్పుడు నేను 6 to 7 క్లాత్స్ పెట్టుకుంటాను, ఒకటి తర్వాత ఒకటి యూస్ చేస్తాను. అన్నీ కలిపి ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. వాషింగ్ మిషన్లో వేయడం ఎందుకంటే అందులో హాట్ వాటర్ అన్నీ వస్తాయి కాబట్టి చాలా బాగా హైజీన్గా క్లీన్ అవుతాయి. ఈరోజు నేను యూస్ చేస్తున్నాను హైడ్ ఎక్సెల్ అనే డిటర్జెంట్ అండి. ఇది వచ్చేసి మిషన్ వాష్లోనే యూస్ చేయొచ్చు అండ్ నార్మల్ వాష్లో కూడా యూస్ చేయొచ్చు. ఇట్స్ వెరీ స్మెల్స్ వెరీ గుడ్, నార్మల్ లావెండర్ స్మెల్ వస్తుంది, సూటబుల్ ఫర్ ఆల్ క్లాత్స్ అనమాట. స్టెయిన్ రిమూవల్ పవర్ కూడా ఉంటుంది, డ్యామేజ్ చేయదు మన క్లాత్స్కి. మనకి 5 లీటర్ బాటిల్ వస్తుంది, అది 150 times యూస్ చేసుకోవచ్చు అనమాట. వెరీ ఫ్రెష్ ఆఫ్టర్ వాష్ అండి, చాలా క్లీన్గా అయిపోతాయి అనమాట మన కిచెన్ క్లాత్స్ అవన్నీ ఏవైనా కూడా. నేను చాలా కొంచెమే యాడ్ చేశాను కాబట్టి 15 minutes క్విక్ వాష్కి యాడ్ చేసుకున్నాను. చూడ్డానికి 5 లీటర్స్ బాటిల్ ఇలా ఉంటుంది, ఇలా ఫుల్గా యూస్ చేయక్కర్లేదు, దీన్ని వేరే బాటిల్లోకి వేసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ వీళ్ళ ఓన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీకు మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్మెల్ మాత్రం చాలా చాలా నీట్గా మైల్డ్గా స్పెషల్గా ఉంటాయి అనమాట. అండ్ తర్వాత వచ్చి కిచెన్కి వచ్చాను అండ్ ఈ రోజుల్లో ఎంత ఎండలు ఉంటున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ప్రతి వీడియోలోనే నేను మీతో షేర్ చేసినట్టుగా హైడ్రేట్ అవ్వడం మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేను అన్నమాట, అంత ఇంపార్టెంట్. సో మజ్జిగ ఎవ్రీడే ఒక గ్లాస్ అయినా తాగండి, మర్చిపోకండి అస్సలు. అండ్ నిన్న నేనైతే బ్లాగ్ పోస్ట్ చేశాను, దాంట్లోని మీరే అక్క చెల్లెలు ఇద్దరు చాలా వెయిట్ పుట్ ఆన్ చేసేస్తున్నారు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారు. హాలిడేస్ కదండి అండ్ COVID 2 years కూడా బయటకు వెళ్ళడానికి అవ్వలేదు, ఎక్సర్సైజ్ చేయడానికి అవ్వలేదు. సో ఇవన్నీ బహానాల్లా కనిపించినా కూడా ఇవే రియల్ అన్నమాట. సో కొంచెం ఆన్ ట్రాక్లో వస్తున్నాము మెల్లిమెల్లిగా, బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. దాని తర్వాత నేను మిక్సీ లేకుండా ఈరోజు నా హ్యాండ్ బ్లెండర్తో చేసా అండ్ అది కింద పడేసా. ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా నేను షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అందరూ ఏమి పర్ఫెక్ట్గా చేసిరు, అందరివి పడతాయి, అన్నీ అవుతాయి, ఇట్స్ సో నార్మల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అని చెప్దామని ఉంచానమాట. లేదంటే కావాలి అనుకుంటే నేను ఈ క్లిప్ని డిలీట్ కూడా చేయగలుగుతాను. అండ్ నేను తీసుకున్నాను ఈ రౌండ్ రౌండ్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఇవి మస్తు క్యూట్గా అనిపించింది, ఎవరి వీడియోలోనో చూశానమాట, చాలా క్యూట్గా అనిపించింది. బట్ నాకేంటో రౌండ్గా రావట్లేదు, సెమీ సర్కిల్ లాగా వస్తున్నాయి. 2 times ట్రై చేశాను ఇప్పటికీ, ఇంకా 4 times ట్రై చేయాలేమో. సో మంచిగా పల్చిగా మజ్జిగ చేసుకుని దాంట్లో మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ కుషాల్కి నేను చూపించలేదు ఆ ఐస్ క్యూబ్స్ ఇలా ఉంటాయి చేశాను అని చెప్పి, అందుకోసమే వాడు షాక్ అయిపోతున్నాడు అనమాట. చాలా క్యూట్గా ఉంటాయి, రౌండ్ ఐస్ తినాలి అనిపిస్తే. నా ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ డిస్పెన్స్ అవుతుంది కదా, అవి ఏంటి అంటే స్క్వేర్ స్క్వేర్ ఐస్ అనేది డిస్పెన్స్ అవుతుంది. బట్ నాకు ఎందుకో రౌండ్ది యూస్ చేయాలనిపించి ఇది సిలికాన్ది కొన్నమాట. అండ్ మిగిలిన ఐస్ క్యూబ్స్ ఏమో ఆ మజ్జిగలో వేసేస్తున్నాను. నేను మీకు చూపిస్తాను దీన్ని ఎలా యూస్ చేయాలి అన్నది. ఇది వచ్చేసి కింద పార్ట్, ఇది 2 silicone parts లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కింద పార్ట్, దీని మీద దీంట్లోనే వాటర్ ఫిల్ చేసేయాలి, అన్ని సగం సగం ఐస్ క్యూబ్ లాగా వస్తుంది. సో ఇలాగా దీని తర్వాత దీని మీద ఇంకో కప్పు లాంటిది పెట్టేసి దాంట్లోని చిన్న ఫనల్ లాంటిది ఇచ్చారు, దాంట్లోంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా. సో అర్థమైందా, అప్పుడు రౌండ్ క్యూబుల్లాగా ఉంటాయి, రౌండ్ క్యూబ్ ఉండదేమో, సర్కిల్స్ లాగా ఐస్ క్యూబ్స్ అనేవి అవుతాయి. నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను అది ఫుల్గా మీద వరకు వచ్చిందా లేదా అని చెప్పి, తర్వాత మీకు రౌండ్ రౌండ్ ఐస్ అనేది వచ్చేస్తుంది. సో క్యూట్గా అనిపించింది అని తీసుకున్నాను. అందులోని ఏంటి ఇది లేదండి, కొనాలి కంపల్సరీ ఇంట్లో ఉండాలి అన్నట్టు ఏం లేదు, ఇట్స్ నార్మల్ అన్నమాట. దాని తర్వాత నేను నా బట్టలన్నీ తీసి ఎండబెట్టేస్తాను అండ్ ఇట్ స్మెల్ సో గుడ్, చాలా చాలా క్లీన్ అయిపోయి. సో అలా అనమాట. మరి మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వీడియోలోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా డే మొత్తంలో కొంతకంత టైం తీసుకుని నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను అని చెప్పి.
సో నా డైలీ చోర్స్ అన్నవి నేను మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సమ్మర్ కదా, సమ్మర్లో ఏ పనులు చేయకపోతేదు, ఓన్లీ నాకు అలా అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా అన్నది నాకు చెప్పండి. అండ్ దిస్ ఇస్ మై లంచ్. బెండకాయలు వేపుడు, కాకరకాయ ఏపుడుగా అది కూడా అండ్ అన్నం అనమాట. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ ప్లానింగ్. అండ్ మే వచ్చింది కదా, ఏప్రిల్ వాజ్ వెరీ బ్యాడ్ అనమాట. లైక్ పర్సనల్లీ ఇట్స్ గుడ్, బట్ యూట్యూబ్ ద్వారా ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మా ఇంటికి నాన్ స్టాప్గా గెస్టులు వస్తూనే ఉన్నారు, వే సో బిజీ, చాలా చాలా బిజీ అయిపోయాను ఈ ఈ పనుల్లోనే. అసలు యూట్యూబ్ను అసలు పట్టించుకోలేదు నేను. లైక్ లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా ప్రతి మంత్ నేను ఎక్కువ అనుకుంటున్నాను అనమాట, ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనేసి. ఏదో ఒకటి జరిగి లైక్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఫెల్ సో బ్యాడ్ అనమాట. కనీసం మే అయినా బాగా అయితే బాగుంది అని చెప్పి నేను కూర్చుని ఒక 1 వీక్ కోసం అనేది ప్లాన్ చేశాను. 1 మంత్ అలా ప్లాన్ చేస్తే నేను చేయలేకపోతున్నాను అనమాట, అందుకోసం 1 వీక్ కోసం ప్లాన్ చేశాను. అట్లీస్ట్ ఈ వీక్ అయినా మొత్తం అన్ని రోజులు వీడియో వేయగలిగితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళని ఫుల్గా చూసుకోవాలి కదా. లైక్ వాళ్ళు ఏదో ఒక పని మీద వస్తారు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో. మన ఇంటికి వస్తున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. అందుకోసం నేను లైక్ నా డైలీ మంత్లోని ఒక 15 రోజులు దానికే వెళ్ళిపోయింది అనమాట. ఇంకో 15 రోజులు ఎలాగెలాగో కష్టపడి నేను చేశాను. తర్వాత కుషాల్కి కూడా ఫీవర్ వచ్చింది, లైక్ వాడు ఒక 1 వీక్ పాటు సఫర్ అయ్యాడు. సో ఇవన్నీ నేను వీడియోల్లో చెప్పలేదు, బట్ స్టిల్ అందరి లైఫ్లో అలాగే నా లైఫ్లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందు తర్వాత వచ్చేసి నాకు కొంచెం టైం ఉంది, ఇప్పుడు కుషాల్ ఆడుకోవడానికి వెళ్ళాడు, కొంచెం నాకు టైం ఉందని చెప్పి నేను ఒక షీట్ మాస్క్ వేసుకుందామని రెడీ అయ్యాను అనమాట. ఎంత బిజీలో కూడా మనకంటూ మనం కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మనసుకి ఒక మన సోల్కి మెయిన్లీ హ్యాపీగా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం అందరికీ కేర్ తీసుకుంటాం కానీ మనకు మనం కొంచెం ఇగ్నోర్ చేసేస్తాం. అండ్ నేను ఈ ఛానల్లో దాన్నే ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను అనమాట. అందరికీ మీరు కేర్ తీసుకుంటారు, మీకు కూడా మీరు కేర్ తీసుకోండి అని చెప్పి. కేర్ అంటే నాట్ ఓన్లీ ఫేస్ ప్యాక్ ఇదే అని కాదు, మీకోసం మీరు హెల్తీవి తినడం, ఫుడ్ తెచ్చుకోవడం అన్నీ కూడా అదనమాట. అండ్ బోర్ అయిపోతే మరి నేనేం చేయలేను. అండ్ షీట్ మాస్క్ వేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాను. సన్ ట్యాన్, సన్ బర్న్ ఉన్నప్పుడు లైక్ ఈ వేడిలోని ఈ షీట్ మాస్క్లు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. నేను 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం చల్లగా అయిన తర్వాత నేను షీట్ మాస్క్ అనేవి అప్లై చేసుకుంటాను, సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా సీరం మొత్తాన్ని మన ఫేస్లోకి ఇలా ఎక్కించవచ్చు. దాని తర్వాత కుషాల్ బోర్ అయిపోతున్నాను అంటే వాడికి ఏదో ఒకటి చేయాలి కదా. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అన్నది చెప్పడం తప్పదు. సో ఎంతకన్నా వాళ్ళు డ్రాయింగ్లు, పేపర్ కట్టింగ్లు లేదంటే ఇవి అవి వేస్తారు చెప్పండి, అప్పుడప్పుడు మనం కూడా కొంచెం ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. సో నేను వాడి కోసం ఒక స్పా లాంటిది సెట్ చేస్తానని చెప్పాను. అప్పుడు వాడు సూపర్ హ్యాపీ అయిపోయాడు అనమాట. మా ఇంట్లోనే స్పా కిట్ ఉంది, ఇది అగారోది. ఇందులోనే ఏంటి అంటే మనకి రోలర్స్ అనేవి ఆటోమేటిక్గా రోల్ అవుతూ ఉంటాయి, ఫుల్గా స్పా చేసుకున్నట్టేనమాట. సో దాంట్లోని నేను ఒక రోజ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ స్మెల్స్ అమేజింగ్, ఇల్లు అంతా సూపర్గా స్మెల్ అయిపోయింది అనమాట. దాంట్లోని దీంట్లోని హీట్ కూడా అవుతుంది అండి, వాటర్ హీట్ కూడా అవుతుంది. తర్వాత రోలర్స్ అనేవి ఆటోమేటిక్గా తిరుగుతాయి కూడా, విచ్ ఈస్ వెరీ గుడ్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏవేవి ఉంటే వాటి అన్నిటిది లింక్స్ అనేవి నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెంసేపు నేను చేస్తాను, తర్వాత కుషాల్ కోసం. ఇలా మేమిద్దరం మా ఈవినింగ్ స్పెండ్ చేసాం. ఈ రోజుల్లో మేము ఈవినింగ్ పూటలు బయటకు కూడా వెళ్ళిపోతున్నాం అనమాట, లైక్ పార్క్కి వీటికి వాటికి అన్నిటికీ వెళ్తున్నాం. సో వాడికి కూడా కొంచెం టైం పాస్ అన్నీ అవుతుంది. బట్ స్టిల్ స్కూలు అన్నీ ఉన్నప్పుడు కొంచెంసేపు ఆడినా కూడా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండ టైంలో బయటికి పంపించము, ఈవినింగ్ టైంలోని దోమలు అన్నీ ఉంటాయని కొంచెం అదనమాట. దాని తర్వాత ఈ రోలర్ యూజ్ చేస్తున్నాను, పక్కన ఒక క్లాత్ పెట్టుకోవడం అసలు మర్చిపోద్దు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అందులోంచి సోప్ వల్ల కాలు తీసిన వెంటనే ఒక సోప్ తుడుచుకునేలాగా ఎక్కడో ఒకదగ్గర పెట్టాలి, లేదు అంటే అవుదనమాట. అండ్ చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కాలు నొప్పులు అన్నీ ఉంటున్నాయి కదా, సో కాలు లోపల పెట్టిన వెంటనే సూపర్గా అనిపిస్తుంది అనమాట. నేను కుషాల్కి నేను కెమెరాతే అంటున్నాను, వాడు ఏదో చెప్తున్నాడు అనమాట. ఇలా బబుల్స్ కూడా వస్తాయి. సో
సూప్ ఏదైతే వేసామో అవి బబుల్స్ క్రియేట్ చేస్తాయి అండ్ చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు, చల్ల నీళ్ళు కావాలంటే చల్ల నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఇంట్లోనే ఫుడ్ స్పా అనేది అయిపోతుంది అన్నమాట. నిన్న బ్యూటీ పార్లర్లోని వీటిల్లోనే అయితే ఫుడ్ స్పా చేయడానికి కూడా 500-300 అడుగుతున్నారు. ఇంటూ మనసు చెప్పట్లేదు అన్నమాట ఈ రోజుల్లోని. తర్వాత దీన్ని ఒకసారి తుడిచేసుకున్న తర్వాత లెగ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే అంతే. మీ కాళ్ళలో పగుళ్ళు ఏమైనా ఉంటే కూడా అవి సూపర్గా క్లీన్ అయిపోతాయి. అండ్ మెయిన్లీ సమ్మర్ సీజన్లోని మడమలు పగులుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. కాళ్ళు చూసారు ఎంత క్లీన్ అయిపోయిందో. సో అదే మెన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు గెంతి గెంతి నా కాలు అక్కడ కట్ అయిపోయింది, అది మెస్తుగా నొప్పి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నామంటే పెడిక్యూర్ చేసుకున్నట్టే ఏమంటారు అంతే కదా. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ సాహిల్కి కుషాల్కి ఎలా వెజిటేబుల్స్ తినిపించాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. అంటే నార్మల్లీ సూప్స్లోనే ఎక్కువ చేస్తాను, బట్ ఈ సూప్లోని చాలా చాలా టేస్టీగా చేయడానికి ట్రై చేశాను అన్నమాట. ఫస్ట్ నేను కొంచెం బటర్ తీసుకున్నాను, దాంట్లో స్లైట్గా గ్రేట్ చేసిన ఆనియన్ అండ్ క్యారెట్ని బాగా గ్రేట్ చేస్తాను అన్నమాట. చిన్న మిక్సీ ఉంటే దాంట్లో వేస్తాను, కచ్చాబచ్చాగా వేస్తాను. ఫస్ట్ ఆ బటర్లోని ఫ్రై చేస్తాను వాటన్నిటిది. ఆనియన్ది పచ్చి వాసన పోయింది, తర్వాత క్యారెట్ది పచ్చి వాసన కూడా పోయింది. దాని తర్వాత నేను దాంట్లో యాడ్ చేశాను గ్రీన్ పీస్ అండ్ కార్న్. గ్రీన్ పీస్ కార్న్ ఏంటంటే సాహిల్కి ఇష్టంగా తింటాడు, క్యారెట్ కూడా కొంచెం పర్వాలేదు వాడు తింటాడు. ఆనియన్ తిండు, గార్లిక్ తిండు అలాంటివి తినడు కాబట్టి వాడి కోసం ఇలా దాస్తాను అనమాట. అండ్ దాంట్లోని బాగా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాను. ఇక్కడ వాటర్ బదులు స్టాక్ ఉంటే కూడా బాగుంటుంది అనమాట, చికెన్ స్టాక్ కానీ వెజిటేబుల్ స్టాక్ కానీ అలాంటివి ఏమైనా వేస్తే ఇది ఇంకా న్యూట్రిషియస్గా అవుతుంది. బట్ లేదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను. ఇందులోని నేను సాల్ట్ యాడ్ చేశాను, తర్వాత కొంచెం సోయా సాస్ యాడ్ చేశాను, కొంచెం మరి ఇంకేంటి సోయా సాస్ తర్వాత ఏదో యాడ్ చేశాను అబ్బా గుర్తురట్లేదు ఏంటి, వైట్ పెప్పర్ యాడ్ చేశాను. బ్లాక్ పెప్పర్ యాడ్ చేయలేదు, బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తే వాడు మళ్ళీ కనిపెట్టేస్తాడు, అందుకోసం కొంచెం వైట్ పెప్పర్గా యాడ్ చేశాను అన్నమాట. వైట్ పెప్పర్ అయితే వాడు కనిపెట్టలేడు. ఇన్ని తెలివితేటలు చూసారా. తర్వాత ఒక 2 eggs తీసి బీట్ చేసుకుని ఈ కుక్ అయిన దాంట్లోని స్లైట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్ వెజిటేబుల్ సూప్ అనేది రెడీ అయిపోద్ది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా న్యూట్రిషియస్ కూడా. అండ్ సాయంత్రం టైంలోనే ఇలా చేసుకొని తింటే వాళ్ళకి కూడా సూపర్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సి ఎగ్ సూప్ ఎగ్ సూప్ తినొద్దు అంటే ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసి కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి దాంట్లో వేస్తే థిక్గా కూడా సూప్ అయిపోతుంది. బట్ నేను అలాగే ఎగ్ వేస్తున్నాను కాబట్టి ఇంకా థిక్నింగ్ కోసం నేను ఇంకేం వేయట్లేదు. జస్ట్ బాగా బాయిల్ అవుతున్న టైంలో ఇలా యాడ్ చేసి దాన్ని కదపకుండా కొంచెం సేపు ఉంచేయాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుంది. లేదంటే చాలా తిన్నగా ముక్కలు అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా చంకీగా మీకు ఎగ్ కావాలంటే 1 minute తర్వాత కలపాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్గా చిన్న చిన్న పీసుల లాగా వస్తుంది. అండ్ ఎగ్ సూప్ కూడా ఇంత బాగా కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్.
అండ్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మెయిన్లీ ఎగ్ ఉంది కాబట్టి చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీ నేను ఇక్కడ టేస్ట్ చూడడానికి కొంచెం తీసుకున్నా. ఇందులో నేను ఏం సాసులు యాడ్ చేయలేదండి, లైక్ చిల్లీ సాస్, టమాటో సాస్ ఇలాంటివన్నీ యాడ్ చేసి దీన్ని అన్హెల్దీ చేయదలుచుకోలే, యాజ్ హెల్దీ యాజ్గా ఉంచుదాం అనుకున్నా. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం అసలు మర్చిపోద్దు. దీన్ని అన్నీ వేసేస్తే ఆటోమేటిక్గా టేస్టీ వచ్చేస్తుంది. అన్నీ వేయకుండా టేస్టీ చేయడమే గొప్ప అనమాట. సో ఇలా ఉంది సూప్. మీద లైట్గా కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుని తినవచ్చు. ఇది నా వ్యూ. ఇది చూసుకుంటూ నేను బాల్కనీలో కూర్చుని సూప్ తిన్నాను అనమాట. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అన్నిటిది లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా, బాయ్.